మూడున్నర సంవత్సరాల్లో తెరాస ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. నర్మండ తరిగొప్పుల మండలంలో 18 గ్రామాల నుండి 1350 మంది కార్యకర్తలను పాల్గొన్నారు. పున్నాల సుడిగాడి పర్యటన. బొమ్మకూరు రిజర్వాయర్కు చేరుకొని గోదావరి జలాలపై పూలు చల్లి నదమ్మ తల్లిని ముద్దాడాడు. అనంతరం డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా జనసందోహంతో కార్యకర్తలను ఉత్సాహం నింపుతూ నర్మట చౌరాస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం కన్వం తరిగోపులకు చేరుకొని చౌరాస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం నల్లపొచ్చమ్మ దేవస్థానం ఆవరణలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంచరపు శ్రీనివాసరెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేర శ్రీనివాస్, బ్లాక్ ఇన్ఛార్జ్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ మూడవ సంపత్ నాయక్, కుమరవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ గొల్లపల్లి కుమారస్వామి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ అర్జున మధుసూదన్ రెడ్డి, తరిగోపుల ఎంపీటీసీ చిలివేరు సంపత్, బుత్తులపరే ఎంపీటీసీ మూడికే కుమార్, మచ్చపాడు ఎంపీటీసీ పరిదుల యాదమ్మ, పోతారం సర్పంచ్ వగలబోయిన రజిత మరియు తాళ్లపల్లి పోచయ్య, రమేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. శాశ్వతంగా తెలంగాణ ప్రజల్లో ముద్ర వేసుకొని తరతరాలుగా ఉంటుంది అనే దాంట్లో ఎవరికి సందేహం? అధికారం వచ్చింది, నేను గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం, కానీ అధికారం ముందు ఏం మాట్లాడాడు? అధికారంలోకి వచ్చే 34% మాత్రమే ఆయనకు మద్దతు. ఇంత ఉద్యమం వచ్చి అధికారం వచ్చినా మేము గుర్తిస్తున్నాం. అంటే 166 మంది ఆయన విషయాన్ని కానీ, ఆయన చరిత్రను కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఈ రాష్ట్రంలో కూడా వ్యతిరేకించిన నగ్న సత్యాన్ని ఇక్కడ గుర్తించాల్సి వస్తుంది. అంతేకాదు, 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే 42 ఇస్తామంటే 50 దాకా పోటీ చేసి 26 సీట్లనే మాత్రం గెలిచినారు. కాంగ్రెస్ తో పొత్తుంటే 26 సీట్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్ ను బదనాం చేయడానికి ఇష్టలేదని, రాజకీయంగా లబ్ధి పొందుదామని, ప్రజలకు తనకు బాగా వేస్తారని అనుకొని ఎవరితో పొత్తు కట్టుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఐ. సిపిఎం ఏమిటి, తెలుగుదేశం ఏమిటి? అవకాశవాద పొత్తులు తోటి తెలంగాణను తాకట్టు పెట్టిన మొదటి మనిషి కేసీఆర్. సరే, రాజకీయం, ఎన్నికలు ఎన్ని వచ్చినాయే? 10 అంతేనా? మీరే చెప్పాలి. మరి 2014లో 34 మద్దతిచ్చి 62 63 వచ్చినాయి, అధికారం వచ్చింది, చాలా సంతోషం. కానీ ప్రజాస్వామ్య ముసుగు లోపల ఒక నియంతలాగా ఈరోజు పరిపాలన సాగుతుంది. ఎవరికయ్యా, ఎట్లా ఉంది పరిపాలన 3.5 సంవత్సరాలు? ఆ ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు ప్రజలు చూపించాడు మీద పెరుస్తున్నది. 3.5 సంవత్సరాల తర్వాత పొట్ట విప్పితే ఆ లోపడన్ని పురుగులే కనబడుతున్నాయి, లోపడన్ని అసత్యాలే కనబడుతున్నాయి, లోపడన్ని మోసాలే చేసిన చరిత్ర కనబడుతున్నది, లోపడంతా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న విషయం ఉంది, లోపడంతా 3.5 సంవత్సరాల తర్వాత ఉద్యమాల నుంచి వచ్చి ఉద్యమ చరిత్రలో అధికారంలోకి వచ్చిన పెద్ద మనిషి ప్రజల గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. స్వేచ్ఛ లేదు, పారదర్శక లేదు, నిరసనకు స్థానం లేదు, పోలీసుల జురుము, ఎప్పుడైనా నిర్బంధాలు చూశారా ఇలాంటివి ప్రజాస్వామ్యంలో? తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నా, తెలంగాణలో మంత్రిగా నేనుండి నా మీద దాడి జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 1956 కంటే ముందు నుంచే తెలంగాణను పాత మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంతో కలపకూడదని,
బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అనే నినాదాలు చేసిన జ్ఞాపకాలు నాకు ఇంకా మధులో మెరుస్తాయి. అంటే 1956 కంటే ముందు నుంచే తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది. దానికి నిదర్శనం నేనే కిలేశాపురం గ్రామంలో మా పెద్దలు వచ్చి తెలంగాణ ప్రాంతం కలుపుతున్నట ఇది మనకు ఉండకూడదు అని అంటే బళ్ళో గంట కొట్టి బజార్లోకి వచ్చి పిల్లలందరం విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అని ఈనాటి నినాదం కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కంటే ముందు నుంచి ఉన్న ప్రజల ఆకాంక్ష అనేది గుర్తుంది. 1969 ఉద్యమం, 450 మంది అసలు పాయడం, 1972 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కృష్ణానది తీరంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అఘోరిస్తా ఉంటే చాలా కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు. మన వద్దరు దేనికి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మరోసారి అధికారంలో రావడానికి, మరోసారి ప్రజలను దగా చేయడానికి, మోసం చేయడానికి అధికారం కోసం వేసే ఎత్తుగడలు తప్ప మీ చిత్తశుద్ధి రైతుల పక్షాన లేదు అనేది 3500 మంది ఆత్మహత్యలే నిదర్శనం అనే మాట తెలియదు. అందుకోసం ఇవాళ నిరుద్యోగులు ఎప్పుడైనా ఎన్నడైనా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందా? ఆయన సొంత నియోజకవర్గంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మహిళల మీద అత్యాచారాలు దేశంలో అత్యంత 2వ పెద్ద రాష్ట్రంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు మీకు నేను చెప్పాల్సిన అవసరం మీడియా కదా, మీ ద్వారానే ప్రజలకు చేరుతున్నాయి. కానీ నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే, మీకు తెలియదు కాదు. అందుకోసం విద్యార్థులు ఈ రీఎంబర్స్మెంట్ లేదు. నీ తెలంగాణ వాదం, నీ తెలంగాణ ఉద్యమం నీ అధికారం కోసం చేశావు, నీ స్వలాభం కోసం చేశావు. అందుకే దొంగ నిరసన దీక్ష చేశావు చెప్తున్నా. దమ్ముంటే బయటకు వచ్చి చెప్పు ఇది వాస్తవమేమో. మేము ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? తెలంగాణ కోసం చేస్తున్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. 750 క్యాలరీల ద్రవ పదార్థ ఆహారాన్ని తీసుకున్న చరిత్ర నీది కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఇది ఖండిస్తావా అంటున్నాను, ఇది నిజం కాదు అని చెప్పగలుగుతావా అంటాను. దమ్ముందా, ధైర్యం ఉందా అంటే తెలంగాణ నినాదం నీ స్వంతం కోసం, నీ అధికారం కోసం. ప్రజలు 34% నమ్మినా అధికారం వస్తే మీ నలుగురికే పరిమితమైందనే విషయం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అందుకోసం ఇక కలబుల్లి మాటలు నడువై ప్రజల పక్షాన ప్రజల కోసం శాశ్వతంగా ప్రజల మేళ్ల కోసం కృషి చేసే నాయకత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ చరిత్రలో మిగులుతాయి. ప్రజలు విశ్వసిస్తారు కానీ ఇలా అల్లా టప్ప వచ్చే పార్టీలు ఒకసారి రావచ్చు. అదే అంటాం కదా మనం పిల్లలు, అదిగో తోడేలు, అదిగో తోడేలు. పాపం ఎవరో మీకు తెలుసు, వీళ్ళు మా వాళ్ళతో ఉన్నారు ఇంటర్ ఓ పిల్లవాడు తెల్లారి గట్ల తోడేలు తోడేలంటే అందరు ఒప్పుకొస్తారని అన్నాడు. అందరు నిజమే ఏమన్నా అయ్యో పాపం మానని గొర్రెపోతుందో అని అందరు కట్టెలు పట్టుకుని అడి వరకు నా కుటుంబ మిశ్రం ఏనే ఉత్తగలేనా మీరు వస్తారో రాడు. మళ్ళా నెలలకు 2 నెలలకు మళ్ళీ సార్ అరే వీడు ఆ రోజే గట్లన్నాడు మరి ఈసారి నిజంగా ఇట్లా వచ్చిందా అని అప్పుడు 10 మంది పోతే ఇప్పుడు 3 పోయి ఇప్పుడు కూడా నేను లెక్కలకాను. 3వసారి నిజంగానే తోడేలు వచ్చింది ఎత్తుకపోయింది వీడు ఎంత అరిచినా ఇవ్వాల. ఇక ఇప్పుడు నువ్వు అదేది డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు 12% దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్పినావు కదా, ఓటర్ల కాడికి రా నీ సంగతి చెప్పు. ఈ ప్రాంత రాజకీయ చరిత్రలో పట ప్రజలను దగా చేసింది, మోసం చేసింది,
అబద్దాలు ఆడింది. ఎవరైనా ప్రజానాయకుడు ఉన్నాడంటే ప్రజల్లో కేవలం కేసీఆర్ మాత్రం. నీ ఆటలు సాగు, నీ మాటలు ఇక విను, నీ పాట ఎవరు వినే పరిస్థితులు లేదు. అందుకోసం ఇంకా సంవత్సరం నరుంది, క్షమాపణ చెప్పండి. చేసిన తప్పులకు 52 సార్లు న్యాయస్థానాలు నీ నిర్ణయాలు కొట్టిపారేసినాయ. సిగ్గుచేటు, తల వంచుకోవాల్సిన అవసరం. నీ పరిపాలనే బాగుంటే 52 సార్లు న్యాయస్థానాలు తిరస్కరించిన దౌర్భాగ్యం ఎందుకు పట్టింది? అసమర్థుడు, అవగాహన లేనివాడు, అనుభవం లేనివాడు, కొత్తగా వచ్చిన అధికారంతో అహంకారం చూడయ్యి పరిపాలన సాగిస్తూ ఎవరి మాట వినడి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఆయన. ప్రజల శిక్ష తప్పదు. ఈ 1.5 సంవత్సరాలైనా ప్రజల పక్షాన ఉండి కొన్ని మేలు చేయండి అనుకుంటున్నాం. మీరు మేలు చేస్తే మాకు ఓట్లయ్యారని తెలుసు, అయినా మేము అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో. కానీ నీ తత్వం, నీ అహంకారం తెలిసింది కాబట్టి ఇక మర్చిపో. 2019లో నీ గోరిగడ్డ